పథకానికి సంబంధించి ఇటు ఈ జిల్లాలకు సంబంధించి అంటే పాతపాలెము జిల్లాకు సంబంధించి కొల్లాపూరు కల్వకుర్తి నాగర్కర్నూలు అచ్చంపేట వనపట్ల కొత్త భాగం రైతాంగం లక్షల మంది రైతాంగం లక్షల ఎకరాలు సుమారుగా 3.5 లక్షల ఎకరాల 4 లక్షల ఎకరాల వరకు సాగు చేసింది ఇక్కడ కొత్తగా సాగు చేయడమే కాదు ప్రతి సంవత్సరం సాగు చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా గతంలో కూడా నిలబడి జరిగింది ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా మే నెల కూడా నిలబడి జరిగింది గతంలో ఈ సంవత్సరం ఈ పంపుల మోటార్ బంద్ చేసింది దాంతోటి రైతులు రకరకాల పంటలు వేసుకున్నారు రకరకాల పంటలు వేసుకున్నారు ఆ పంటలు మొత్తం కూడా ఇప్పుడు చివరి దశకు వచ్చాయి ఈ చివరి దశలో అంటే పంట చేతికి వచ్చే సమయంలో ఈ నీళ్లు మోటార్ బంద్ చేసి నీళ్లు రాని కారణంగా పంటలు మొత్తం ఎండిపోతా ఉన్నాయి రైతాంగం విలవిల తండ్లాడుతా ఉన్నారు అంటే లక్షల రూపాయల పెట్టుబడి పెట్టిని అప్పులు తెస్తిని మరి నోటి కాడకు వచ్చిన తర్వాత మొదలు చెప్పకుండా ఇలా మా పుట్ట మీద కొడితే ఇట్లా ప్రభుత్వం కనికరం లేకుండానే వాళ్ళ బాధను వ్యక్తం చేసి చీలు ఎండిపోతూ ఉన్నాయి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది దేనికైనా ముందు చూపు అవసరం గతంలో కూడా ఏప్రిల్ మే వరకు ఇచ్చాం ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వలేకపోతామని ప్రభుత్వం అంటే కరెంటు ఉత్పత్తి చేసిన కారణంగా కరెంటు ఉత్పత్తి ఆపండి అని చెప్పని 2 మాసాల కిందనే జిల్లా అధికారులు రాష్ట్ర అధికారులకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు అయినా కూడా గడచిన వారం 10 రోజుల కింద వరకు కూడా కరెంటు ఉత్పత్తి చేసిన కారణంగా సుమారుగా 30 TMC పైగా నీటిని కరెంటు కోసం వాడుకున్నారు అట్లాగే అవతల ఏపీ ప్రభుత్వం కూడా మొత్తంగా కలిపి 75-80 TMC నీటిని అంటే సుమారుగా 8-10 లక్షల ఎకరాలకు వచ్చే నీటిని కరెంటు ఉత్పత్తికి వాడుకోవడం జరిగింది కరెంట్ అంటే బయట దొరుకుతుంది యావత్ దేశంలో కరెంటు సర్ప్లస్ ఉంది కరెంటు కొంటా ఉన్నారు ఈ 10-15 రోజులకు 20 రోజులకు సరిపడేటువంటి నీటిని వదిలిపెట్టి కరెంటును కొనుక్కొని ఉంటే నీటిని వదలకుండా ఉండి ఉంటే ఈ లక్షల ఎకరాలను మనం కాపాడగలుగుతుంది గతంలో చేసినాం గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఈ సాగునీటికి ఇబ్బంది ఆనాడు తాగునీటికి కూడా ఇబ్బంది ఉంది ఆనాడు కలుగుతున్న ప్రాంతం లేదు తాగునీటికి ఇబ్బంది ఉన్న సమస్య కూడా ఆ రోజున ఇస్తే హైకోర్టు పోయి రిట్ ఫైల్ చేసి లెక్క ప్రకారం గవర్నమెంటు ఈ శ్రీశైలం ప్రాజెక్టు కట్టిన సందర్భంలో అనుకోండి గడిచిన 3 దశాబ్దాల నుంచి ఒక రూల్ ఉంది మినిమం డ్రా లెవెల్ అంటే 800 కరెంటు ఉత్పత్తి చేయాలంటే 856 అడుగుల కంటే తక్కువ ఉంటే కరెంటు ఉత్పత్తి చేయొద్దని నిబంధన ఉంది దీన్ని తొక్కిపెట్టేసి దీన్ని కాదని చెప్పి ఆనాటి ప్రభుత్వం ఆనాటి సమగ్ర ముఖ్యమంత్రి నీటి కిందకు వదిలేస్తూ ఉంటే మన కొల్లాపూర్ నియోజకవర్గం ఇబ్బంది అవుతా ఉంటే నేను స్వయంగా హైకోర్టులో రిట్ ఫైల్ చేసినాను ఆ రిట్లో ఆర్డర్ కూడా తీసుకోవడం జరిగింది శ్రీశైలం డ్యామ్ మీద ధర్నా చేసినాం చేసి ఆ గేట్లో ఆపేసినాం గేట్ మూసేయించినాం నీటిని కిందకు వదలకుండా మరి ఈనాడు ఆనాడే మనము సమైక్య పాలనలోనే ప్రభుత్వం స్పందించకపోతే హైకోర్టుకు వెళ్ళి నీళ్లు మన గేట్లో ఆపగలిగినప్పుడు ఇలా మన తెలంగాణ రాష్ట్రం వచ్చి మన ప్రభుత్వం ఉండి తెలంగాణ ప్రభుత్వం ఉండి ఈనాడు రైతుల పొట్ట కొట్టే విధంగా కరెంటు కోసం నీటి మొత్తం కిందికి వదిలేసి ఇలా నీళ్లు లేవని చేతెత్తేస్తే మన రైతులు ఎవరికి చెప్పుకోవాలి మన కూడా ఎవరికి చెప్పుకోవాలి అంటే దయనీయమైన పరిస్థితి లక్షల ఎకరాలు ఇలా రైతాంగం మొత్తం రోడ్ల మీకు వస్తా ఉన్నారు ఎవరు చెప్పుకోవాలో దిక్కుదోని పరిస్థితి ఏం చేయాలో తోని పరిస్థితి ఇప్పటికైనా మించిపోయింది లేదు రివర్స్ పంపింగ్ ద్వారా నాగార్జునసాగర్ నుంచి కూడా రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీశైలం పంపింగ్ చేసింది సో అదే ప్రకారం ఇప్పుడు కూడా మీరు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నీళ్ళు వదిలిపెడతారా నాగార్జునసాగర్ నుంచి రివర్స్ పంపింగ్ చేసి శ్రీశైలం డ్యామ్కి ఇచ్చి ఈ కలవకుర్తి మోటార్ నడిపించి నీళ్ళు ఇస్తారా ఎట్లిస్తారో బాధ్యత మీది బాధ్యత 100% బాధ్యత మీది ప్రభుత్వానికి ఏ కర్మ రైతాంగానికి ఇది
అంటే ఈ మాత్రం కనీస జ్ఞానం లేదా ప్రజా ప్రజలకు ప్రభుత్వానికి ముందుజూపు లేదా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారు మంత్రులు కావచ్చు ఇతర నాయకులు కావచ్చు ఏ రోగం వచ్చింది ఎలా ఇలా ఏం చెప్పమంటారు ఈ రైతాంగాన్ని ఏ విధంగా కాపాడాలా మీరు తక్షణమే ఈ ఏర్పాట్లు చేసి నాగార్జున సాగర్ నుంచి బ్యాక్ వాటర్ రివర్స్ పంపింగ్ చేస్తారా ఆల్మటికల్ నీళ్లు పంపిస్తారా నారాయణపూర్ నీళ్లు తీసుకొస్తారా జొలబోడు కలిస్తారా బ్యాలెన్స్ ఉన్న సింగోడంకి నీళ్లు పంపిస్తారా ఏమి ఇస్తారో ఇచ్చి 100% ఈ పంటల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంది లేదంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఎకరానికి ఇలా 50,000 60,000 పెట్టుబడి పెట్టిండు ఇంత యంత్రాంగం ఉంది ఇలా జిల్లాలు చేస్తే పరిపాలన దగ్గర కావాలని ఇదేనా పరిపాలన దగ్గరికి వచ్చింది ఈ మాత్రం కనీస జ్ఞానం లేదా ఈ మాత్రం అవగాహన లేదా ఈ మాత్రం ముందు చూపు లేదా కథలు చెప్తా ఉంటారు మాటలు గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారు కవిత్వాలు చెప్తా ఉంటారు ఊగదప్పుడు ఉపన్యాసం ఇస్తూ ఉంటారు 100% డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం తక్షణమే ఈ పంటలను కాపాడాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం స్పందించాలి ఈ పంటలను కాపాడే కార్యక్రమం చేయాలి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం కార్యక్రమం 100% చేయాలి లేదంటే రైతాంగమే తిరగబడతారు లేదంటే మీ చేత కాదంటే నిలువలంటే ఎకరానికి వాళ్ళు పెట్టిన పెట్టుబడి లెక్క ప్రకారం చూస్తే కొన్ని రకాల పంటలు ఉంటాయి మిర్చి పెట్టింటారు ఇంకా రకరకాల పంటలు పెట్టారు ఎకరానికి 100,000 వచ్చే ఇలా వాళ్ళు కనీసం వాళ్ళు పెట్టుబడి కూడా నష్టపోకుండా ఎకరానికి 50,000 కట్టిస్తారా లేదంటే మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఆ పంటలను కాపాడాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము 100% ఈ రైతాంగం పంటలు కాపాడాలి తక్షణమే